రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి డిహైడ్రేట్ అవుతున్నాడు అంటున్నారు మరి దీని గురించి ఒకటండి ఇది కక్షపూరితంగా జరుగుతూ ఉన్నది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మొదటి నుంచి ఇది కక్షపూరితంగా జరిగిందని చెప్తూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో ఒక క్రిమినల్ ఎందుకంటే అతని మనస్తత్వమే ఇంట్లో కుటుంబ సభ్యులను చంపుకునే మనస్తత్వం అతనిది ఈరోజు అతను రాష్ట్ర ప్రజలందరినీ అంధకారం లేక దోయేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమవుతూ ఉందంటే గమనిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పైన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి అనేక సార్లు దాడులు చేయించారు అమరావతిలో దాడులు చేయించారు రాళ్లదాడి తిరుపతిలో రాళ్లదాడి విధంగా అదేవిధంగా అనపర్తిలో రోడ్డుపై నడిపించారు ఈ విధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పైన అనేక సార్లు దాడి చేశారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ సైకోలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ రౌడీలు గోండాలు ఇది దాడి చేసిన ఆయన ఎన్ఎస్సి సెక్యూరిటీలో ఉండడం వల్ల అనేకసార్లు తప్పించుకోవడం జరిగింది ఒకసారి అయితే వాళ్ళ సెక్యూరిటీకి కూడా గాయాలు జరగడం జరిగింది ఒకసారి దళితులను రెచ్చగొట్టి కావాలనే ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళని అప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ప్రాణాలు ఎలా అయినా తీయాలని జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ళుగా చూస్తూ ఉన్నాడు ఏ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఉండడం వల్ల తప్పించుకోవడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేపిచ్చి ఎందుకంటే చేతికి మట్టంటకుండా ప్రాణాలు తీయాలనే దురుద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారండి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కావల్ నార్మల్ ఒక ఉండే బేసిక్ నీడ్స్ కూడా కలిపియటం లేదు కావాలనే కక్షపూరితంగా అక్కడ ఆయన్ని చూస్తూ ఉన్నారు జైలు అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే ఇక్కడ ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అనేక సందర్భాల్లో ఏం చెప్పారు కిండలుగా మాట్లాడుతూ ఇది అది అని మాట్లాడారు ఈరోజు చూస్తే నిన్న రాత్రి ఏమైంది ఆ సెంట్రల్ జైలు సూపరింటెంటు హాస్పిటల్కి లెటర్ రాయడం జరిగింది ఈ విధంగా సీరియస్గా ఉందని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితం కుట్రపూరితం అర్థమవుతూ ఉంది ఒక సీనియర్ సిటిజన్ రాష్ట్రం కోసం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏం రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అక్కడ జైల్లో పెట్టి కక్షపూరితంగా ఆయనకి ఇవ్వాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు ఆ రోజు సాధారణ ఎంపీ ఎంపీగా ఉండి మీరు ఆ జైలుని ఇల్లులా మార్చుకున్నారు ఆ రోజు మిమ్మల్ని ఎవరో ప్రశ్నించలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన బేసిక్ నీడ్స్ ఇవ్వమంటున్నారన్న ఇవ్వాల్సిన బేసిక్ నీడ్స్ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక సాధారణ ఎమ్మెల్యేకి కొన్నిస్తారు బేసిక్ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తెలుసా అన్న ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర తీస్తే చేతికి మట్టంటకుండా ప్రాణాలు తీసిన వ్యక్తి ఒకప్పుడు వీళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారిని అంబానీ చంపించాడని చెప్పి రోడ్లపైన తిరిగాడు అదే అంబానికి సంబంధించిన నత్వాని అనే వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ ఇచ్చాడు వీళ్ళ చిన్నాన్ని చంద్రబాబు నాయుడు చంపించాడు తేలా చూస్తే ఇంట్లో ఉన్న దోషి అవినాష్ రెడ్డి చంపిస్తే ఆయన్ని తలపై నెత్తిన పెట్టుకొని ఆయన్ని కేసు నుంచి తప్పించుకోవడం కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అదే విధంగా ఒకప్పుడు పరిటాల రవి గారి కేసులో చూస్తే నిందితులందరినీ జైల్లోనే మట్టి కరిపించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అంత సైకోయిస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా ఈ సైకో ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏదైనా చేయాలి అనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిపైన కక్ష గట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చికి పరాకాష్ఠకు చేరిందనే చెప్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండడండి ఎందుకంటే ఆయన తెలుగు జాతికి చేశాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఇంత విధంగా కక్షపూరితంగా చూస్తూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అతని క్యారెక్టర్ ఏంటి సాధారణ ఒక తోటి ఎమ్మెల్యేకి తోటి ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వలేని ఈ వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని రాష్ట్ర ప్రజలందరూ నిలదీస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వ్యక్తినే అంటే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటండి సాధారణ ఖైదీలు పట్టించుకుంటాడా సాధారణ వ్యక్తుల్ని పట్టించుకుంటాడా ఆలోచించండి ఇది జగన్మోహన్ రెడ్డి కక్షపూరితం ఎందుకంటే ఆల్రెడీ బహునమ్మ చెప్పింది లోకేష్ గారు చెప్పారు అనేక సందర్భాల్లో ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఆ ఒక డాక్టర్ ని అతనికి సపోర్ట్ గా పెట్టాలి అని చెప్పి కోర్టు చెప్పిన కోర్టు పరిధిని లెక్క చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఎంత దిగజారిపోయి చేస్తూ ఉన్నాడో దీన్ని బట్టి అయితే అర్థమవుతూ ఉంది ఇతను కక్ష అండి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేక అక్రమంగా అరెస్ట్ చేయించి రోజు ఆయన ప్రాణాలను ఎట్టైనా తీయాలి అనే దురుద్దేశంతో చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి దిగజారుడు రాజకీయం అండి ఇతను సింహం సింహం అంటారు ఇతనే సింహం అండి ఒక ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్గా ఎదుర్కోలేడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ పెడితే పోసుకునేస్తాడు ఇంకొకటి ఏమన్నా మాట్లాడితే భయపడిపోతాడు ఇలాంటి వ్యక్తి ఈ సైకో ఈ పిచ్చి సీఎం ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని ప్రాణాలు తీయాలని చూస్తూ ఉన్నాడు ఇది రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు తగిన విధంగా ఇంకొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు క్లాష్ అయి ఖచ్చితంగా నిర్దోషిగా వస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి వెళ్తాడండి అనుభవిస్తాడు ఇంతకంతా ఎందుకంటే ఈ రోజు పేదల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరస్ట్ చేయించారో తెలుసా అన్న పేదవాడికి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాడన్న ఆ అన్న ఆ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పేదవాడు తినేసి మూడు పోట్లా తింటే పేదవాడు ఆరోగ్యంగా ఉంటాడు అందుకని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు యువతకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ సొంతకాలపై నిలబడతారు వాళ్ళు మనల్ని లెక్క చేయరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు ప్రజలందరి భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ వస్తే నాలాంటి రాజకీయ నాయకులను లెక్క చేయరని జగన్మోహన్ రెడ్డి భయపడి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు ఆయనకి ఆరోగ్యం ఆయనంత పెద్ద ఏజ్ సీనియర్ సిటిజన్ ఉండే అప్పుడు కనీసం కల్పియాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి ఈరోజు కక్షపూరితంగా ఎంత కక్షపూరితంగా అంటే పిచ్చోళ్ళు సైకోలు కూడా దానికంటే ఇంకా పెద్ద పదం యూజ్ చేయాలి ఎంత హీనంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడండి నిజంగా సిగ్గుచేటండి ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నందుకు తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి బేసిక్ ఫెసిలిటీస్ కల్పించి ఆయన్ని సెక్యూరిటీ కల్పించి ఆయనకు కావాల్సిన హెల్త్ చెకప్స్ అన్ని హాస్పిటల్లో చేపించాలని రాష్ట్ర ప్రజలందరి తరఫున అలాంటి యువత కోరుకుంటూ ఉన్నారు